లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం, సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం, ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున మలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. రమణీయ సర్వసుగుణాన్వితుడు ఆర్తశరణ్యుడు ఆపదోద్ధారుడు దీన రక్షకుడు ఉదారుడు సర్వమూతానైన ఓంకారుడు పాపభంజనుడు అకల్మషుడు ఆ పరమేశ్వరుండు నంజేరెడునట్లు నా హృదయ సీమను నిల్పి భజింతు నిత్యము. తన మోక్షం తన చేతుల్లోనే ఉందని, దాన్ని కరతలామలకం చేయడమే ఉద్దేశంగా కలిగింది ఈ సూఫీ వేదాంత దర్శము అనే తత్వ సంహిత. సూఫీ తత్వాన్ని వేదాంత తత్వాన్ని సమన్వయపూర్వకంగా ప్రతిపాదిస్తూ ఇందులో ఎన్నో యోగ రహస్యాలను తెలియజేశారు కవిశేఖర డాక్టర్ ఉమరాలి షా స్వామివారు. 84 లక్షల జడజన్మలను క్షాళనం చేసుకుని వచ్చిన మానవ జన్మ యొక్క లక్ష్యం ముక్తిని పొందడం. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న జీవుడికి ముక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే జ్ఞానం అనే కాంతి ప్రసరింపబడినప్పుడు. ఆ జ్ఞానం అనే తేజస్సు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానస్వరూపులుగా చేసి తరింపజేస్తుంది. అటువంటి ఉత్కృష్టమైన జ్ఞానమనే తేజస్సే ఈ సూఫీ వేదాంత దర్శము అనే కృతి. శ్రీయాఖైలలిష గురుత్తముని సంసేవించు విద్యాప్రభా ప్రాయంబైన వెలుంగునింగితము ఉషఃప్రాభాత సంధ్యాతమోధ్యాయంబైన నిశాకవాటముల హృద్వాంతంబుతో పాటు పోద్రోయంచాలు తదీయతేజమెదనెంతో వేట్కనర్థించదన్. గురుత్తములైన శ్రీ ఆఖైలలిష స్వామివారిని సంసేవించే విద్యా అనే కాంతులతో కూడిన ప్రకాశమానమైన ఈ హృదయ భావమైన కృతి ఉషః ప్రభాత సంధ్యా రాత్రులతో వ్యాప్తమైన అజ్ఞానము అనే కవాటములను అంటే ఆవరణమును, హృదయంలో గాఢాంధకారమై ఉన్న అజ్ఞానంతో పాటుగా తొలగించడానికి సమర్థమైన ఆ కృతి యొక్క తేజస్సును హృదయంలో ఎంతో వేడుకగా ప్రార్థిస్తున్నానని దీని భావం. ఇందులో ఇంగితము అన్నారు. ఇంగితము అంటే హృదయంలోని భావం. స్వామివారి హృదయ భావమే ఈ సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథం. ఇది ఎటువంటిది అంటే శ్రీయాఖైలలిష గురుత్తముని సంసేవించు విద్యాప్రభా ప్రాయంబైన వెలుంగు అన్నారు. అంటే గురుత్తములైన శ్రీ ఆఖైలలిష సద్గురువర్యులను చక్కగా సేవించే చక్కగా ప్రార్థించే విద్య అనే కాంతులతో వెలుగుతుంది ఈ గ్రంథం. ఆఖైలలిష స్వామివారు
గురుత్తములు. వారు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క వంశ గురువులు, మహాతేజస్వరూపులు. అటువంటి దివ్య తేజస్వరూపులైన ఆఖైలలిషా స్వామి వారిని చక్కగా సేవిస్తుంది ఈ గ్రంథం. వారి యొక్క దివ్యమైన తేజస్సుతో వెలుగుతున్న, ప్రకాశిస్తున్న ఆ విద్యయే ఈ గ్రంథం. తరువాత ఉషః ప్రభాత సంధ్యాతమోధ్యాయం వైన నిశాకవాటముల అన్నారు. ఉషస్సు ప్రభాతము అంటే వేకువ, సంధ్య రాత్రి అనే కాలాలు. వీటన్నిటినీ కలిపితే ఒక రోజు, పగలు మరియు రాత్రి. ఈ విధంగా ఉన్న అజ్ఞానం. నిశ అంటే రాత్రి, రాత్రి అంటే చీకటే. నిశాకవాటములు అంటే చీకటి తలుపులు. అజ్ఞానం అనే అంధకారం రూపంలో ఉన్న కవాటాలు. అజ్ఞానం తలుపుల్లో ఉండడం ఏంటి అంటే అది ఆవరణ రూపమైన శక్తి. ఆవరణ శక్తి అంటే ఆవరించి కప్పేసి ఉంచేది, మనలో అంతర్గతంగా ఉన్న పరమాత్మను దర్శించలేకుండా చేసి అడ్డుగా ఉండేదే ఈ ఆవరణ శక్తి. ఇవే అజ్ఞానం అనే తలుపులు అంటే. ఈ తలుపులు ఏవి? పగలు మరియు రాత్రి. పగలు రాత్రి అంటే అది ఒక రోజు. దైనందిన జీవితంలో ఉండిపోయి ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా అన్ని కాలాలను గడిపేసుకుని రోజంతటిని లౌకిక విషయాల్లోనే గడిపేలా చేస్తుంది ఈ అజ్ఞానం. మనలోకి మనల్ని చూసుకోనివ్వకుండా కేవలం ప్రతిరోజు జరిగే లౌకిక విషయాలకే పరిమితం చేసి ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించకుండా అడ్డు వస్తుంది ఈ అజ్ఞానం. అందుకనే ఈ అజ్ఞానాన్ని తలుపులతో పోల్చి చెప్పారు. ఇది ఒక రకమైన అజ్ఞానం అయితే ఇంకో రకమైన అజ్ఞానం కూడా ఉంది, దాన్నే హృద్వాంతంబుతో పాటు అని చెప్తున్నారు. హృత్ అంటే హృదయంలో ఉన్న, ధ్వాంతం గాఢ అంధకారం, గాఢంగా ఉన్న చీకటి. ప్రతిరోజు ఉన్న లౌకిక విషయాల్లోనే ఉంచేసే అజ్ఞానాన్ని దాటి ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించే క్రమంలో హృదయంలో, మన లోపల కూడా అజ్ఞానం ఎంతో ఉందని తెలుస్తుంది. అదే ఈ హృద్వాంతం. హృదయంలో ఆ అజ్ఞానం ఎలా ఉంది అంటే గాఢంగా వ్యాపించి ఉంది. ఈ రెండు రకాల అజ్ఞానాలను కూడా తొలగించుకోవాలి. అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే దానికి జ్ఞానమే సాధనం. ఆ జ్ఞానం అనే తేజస్సు ప్రసరింపబడినప్పుడు అజ్ఞానం అనే అంధకారం నశిస్తుంది. కాబట్టి ఈ రెండు రకాల అజ్ఞానాలను పోగొట్టేటువంటి తేజస్సు కావాలి. అటువంటి తేజస్సే ఈ గ్రంథం రూపంలో వచ్చిన సద్గురువర్యుల దివ్య తేజస్సు. పోద్రోయంచాలు తదీయ తేజము యదన్ ఎంతో వేట్కనర్థించదన్ అని చెప్తున్నారు. అటువంటి రెండు రకాల అజ్ఞానాలను కూడా పోగొట్టడానికి సమర్థమైన ఆ దివ్య తేజస్సును ఎంతో వేడుకగా ప్రార్థిస్తున్నాను అని అంటున్నారు. అంతటి ఉత్కృష్టమైన తేజస్సును ప్రసాదిస్తుంది ఈ గ్రంథం. వంశగురువులైన శ్రీ ఆఖైరనిషా స్వామి వారిని సేవించే విద్యా ప్రభలతో కూడి ఉన్నదే ఆ దివ్య తేజస్సు. ఆ తేజస్సు ఎటువంటిది అంటే మనలో ఆవరణ రూపంగా ఉన్న అజ్ఞానాన్ని మరియు హృదయం లోపల గాఢంగా వ్యాపించిపోయి ఉన్న అజ్ఞానం, ఈ రెండు రకాల అజ్ఞానాలను కూడా పోగొట్టేటువంటిది ఆ దివ్య తేజస్సు. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతారు. అజ్ఞానంతో ఆవరించబడింది జ్ఞానం. ఆ అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు జ్ఞానస్వరూపమైన ఆత్మసాక్షాత్కారం అవుతుందని అర్థం. కాబట్టి రెండు రకాల అజ్ఞానాలు తొలగిపోతే ఆత్మరూపంలో ఉన్న పరమాత్మను దర్శించవచ్చు, అప్పుడే ముక్తి కలుగుతుంది. అందువల్ల ముందుగా ఆ రెండు రకాల అజ్ఞానాలు తొలగిపోవాలి. ఆ రెండు రకాల అజ్ఞానాలను తొలగించడానికి సమర్థమైనది ఈ గ్రంథంలో ఉన్న జ్ఞానం. ఈ విధంగా ముక్తిని కరతలామలకం చేస్తుంది ఈ జ్ఞానం. విన్నా కన్నా కరమునందున ఆమలకం. ఇది ఆర్ష సూఫీ వేదాంత సారము. దీన్ని విన్నా, చూసినా కానీ తెలుసుకుంటే
ఇది ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున ఆమలకం, తరువాత బ్రహ్మైక్యమే. దీనంతటికీ సాధనం జ్ఞానం, అదే ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మస్వరూపంగా ఉన్న అటువంటి జ్ఞానాన్నే ఈ సూఫీ వేదాంత దర్శమనే తత్వ సంహిత తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని ఆంధ్ర కావ్యాచారం ప్రకారం శ్రీకారంతో ప్రారంభించి తత్వబోధనకు శ్రీకారం చుట్టారు శ్రీ ఉమరాలీషా స్వామివారు. ప్రతి మానవుడు కూడా భౌతిక జీవనాన్ని సాగించడానికి కావలసిన అభ్యుదయాన్ని, జన్మ సార్థకతకు పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని కైవల్యాన్ని పొందాలి, అప్పుడే పరిపూర్ణత. ఆ పరిపూర్ణతను పరమాత్మ అనుగ్రహించాలని ఆశీర్వాదపూర్వకంగా ఈ విధంగా మొదటి పద్యాన్ని ప్రారంభిస్తున్నారు. శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధేయం బగు తేజోయుతరబ్ సతము కూర్చు శుభశతకంబుల్. శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధేయం బగు తేజోయుతరబ్ సతము కూర్చు శుభశతకంబుల్. అభ్యుదయాన్ని లేదా త్రివర్గాన్ని మరియు కైవల్యాన్ని ఎల్లప్పుడూ కీర్తించడానికి, అంటే పొందడానికి జయ జయ ధ్వనులతో కీర్తించబడే దయా అనే వైభవం కలిగిన వారు, జ్ఞేయస్వరూపులు మరియు తేజస్సుతో కూడినటువంటి వారు అయిన పరమాత్మ ఎల్లప్పుడూ అనేక శుభాలను అనుగ్రహించుగాక అని దీని భావం. అభ్యుదయాన్ని మరియు కైవల్యాన్ని ఆ పరమాత్మే అనుగ్రహిస్తారు. ఆ పరమాత్మ ఎటువంటి వారు అంటే జేగీయ దయా వైభవం అన్నారు. జేగీయం అంటే జయ జయ ధ్వనులతో కీర్తించబడేది, మిక్కిలి కొనియాడబడేది అని అర్థం. దయా అనే వైభవం, వైభవం అంటే సంపద, ఎంతో కొనియాడబడే దయా అనే సంపదను కలిగిన వారు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క సంపద ఏంటంటే వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలు కాదు, వారి సంపద వారి యొక్క దయే. అడిగినా అడగకపోయినా వారి దయ వల్ల సమస్తాన్ని చేకూరుస్తారు ఆ పరమాత్మ. అలాగే మేయాధేయం అన్నారు. మేయము, జ్ఞేయము అంటే తెలుసుకోదగినది అని అర్థం. జ్ఞేయం యత్తత్ పరబ్రహ్మ అని భగవద్గీతలో అంటారు. జ్ఞేయస్వరూపం అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మయే. ఆధేయం అంటే ఆధారాన్ని ఆశ్రయించి ఉండేది. ఒక బల్ల ఉంది, దాని మీద ఒక పుస్తకము ఉందనుకోండి, ఆ బల్ల ఆధారము, ఆ పుస్తకము ఆధేయము అవుతాయి. ఆ విధంగానే ఆ పరమాత్మ ఆధారమైతే ఆధేయం కూడా ఆ పరమాత్మే. ఇక్కడ ఆధారము ఆధేయము అనే భేదం పరమాత్మకు ఉండదని తెలియజేయడం కోసమే ఈ విధంగా ప్రయోగించారని చెప్పుకోవచ్చు. కాబట్టి పరమాత్మ జ్ఞేయస్వరూపి, తెలుసుకోదగినటువంటి వారు. అదేవిధంగా తేజోయుత రబ్ అన్నారు. తేజోయుత అంటే తేజస్సుతో కూడినటువంటి వారు. ఎవరు? రబ్ అంటే ఉర్దూ భాషలో పాలన పోషణ చేసేవారు, ఆ పరమాత్మ అని అర్థం. జయ జయ ధ్వనులతో కీర్తించబడే దయా అనే వైభవం కలిగిన వారు, జ్ఞేయస్వరూపులు మరియు తేజస్సుతో కూడినటువంటి వారు ఆ పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మ అందరికీ శ్రీయును కైవల్యము పొందడానికి అనేక శుభాలను కూర్చుగాక అని పరమాత్మ యొక్క ఆశీస్సు ప్రసాదింపబడాలని తెలిపే పద్యం కాబట్టి ఇది ఆశీఃపూర్వకంగా చేసిన మంగళాచరణం. శ్రీ శబ్దం అభ్యుదయాన్ని తెలుపుతుంది. అభ్యుదయం అంటే ఇహలోకంలో సిద్ధించే సమస్త సిద్ధి. శ్రీ అంటే త్రివర్గం అని కూడా అర్థం. త్రివర్గం అంటే ధర్మము, అర్థము మరియు కామము. ధర్మార్థ కామాలు అనే మూడు. కైవల్యం అంటే మోక్షము, నిర్వాణము. కేవలస్య శుద్ధస్య భావః
సర్వోపాధి వర్జితస్య భావ కైవల్యం అని కైవల్య శబ్దం యొక్క వ్యుత్పత్తి. పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అనే భేదభావం నుండి పరమాత్మ జీవాత్మ వేరు కాదు, ఒకటే అనే కేవల రూపమైన భావానికి పరిణమించడమే కైవల్యం. మానవ జీవనాన్ని సాగించడానికి కావాల్సింది శ్రీ అంటే అభ్యుదయము లేదా ధర్మార్థ కామాలు. మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం కైవల్యం. అటువంటి రెండింటినీ పొందడానికి ఆ పరమాత్మ అందరికీ కూడా అనేక శుభాలు కలుగజేయుగాక, శుభశతకంబుల్ శతము కూర్చు అంటున్నారు. శుభశతకాలు అంటే వందలాది శుభాలు, అనేకములైన శుభాలు. శతము ఎల్లప్పుడూ కూడా, ఏ కొద్ది సమయమో కాదు, ఎల్లప్పుడూ కూడా కూర్చుగాక, ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించుగాక. అనేకములైన శుభాలలో ముఖ్యమైన ప్రధానమైన భాగమే ఈ శుభకరమైన గ్రంథం కూడా. కాబట్టి ఈ గ్రంథాన్ని చదవడం వల్ల శ్రీ మరియు కైవల్యం రెండూ కూడా సిద్ధించి జీవితానికి అర్థము పరమార్థము రెండూ సిద్ధించి మానవ జన్మకు పరిపూర్ణత సార్థకత ఏర్పడుతుంది. చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ విధంగా భౌతిక అభౌతికమైన సమస్తాన్ని సమకూర్చుతూ ప్రసాదిస్తూ ఏలోటూ రాకుండా చూసుకుంటూ వారి దయను ప్రసాదించి జన్మధన్యత గావించే ప్రేమస్వరూపి ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మ స్వరూపులైన మన సద్గురువులు ఈ గ్రంథాన్ని ప్రసాదించి ముక్తిని కరతలామలకం చేశారు. ఈ గ్రంథంలో తెలిపిన విషయాలను, ఈ గ్రంథంలో తెలిపిన పద్యాలను చక్కగా తెలుసుకుని వారి కృపకు పాత్రులవుదాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ అంటే ఏమిటో తెలుసా? ఓం శ్రీ సద్గురుభ్యో నమః. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఎందుకంటే ఎన్నో జడజన్మల అనంతరం పొందిన ఈ మానవ జన్మకు ఆ భగవంతుడు ఎంతో మేధాశక్తిని ప్రసాదించి దేన్నైనా సాధించే కృషి పట్టుదల ఇచ్చాడు. కానీ అంత తెలివి వికాసం ఉన్న మానవుడు తన గురించి తాను తెలుసుకోలేక, తన మోక్షం తన చేతుల్లోనే ఉంది గ్రహించలేకపోతున్నాడు. మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని సాధించాలంటే ఏం చేయాలి? భగవంతుని ప్రార్థించాలి. మరి అటువంటి జ్ఞానాన్ని నేర్పి దివ్య పదానికి చేర్చే మార్గాన్ని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా మనందరికీ అందజేశారు షష్ఠ పీఠాధిపతి డాక్టర్ ఉమ్మరళీశవారు. వారు తెలిపిన భక్తి మార్గంలో భగవంతుని స్తుతించే ఒక చక్కని పద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పద్యం ద్వారా ఈ సృష్టి ఆవిర్భావానికి, మానవ జన్మకు కారణభూతమైన ఆ ఈశ్వర రసస్వరూపం ఏ విధంగా ఉన్నది, ఈ సృష్టిలో అంతర్భాగంగా ఉండి ఈ సమస్త విశ్వాన్ని ఎలా నడిపిస్తుంది అనే విషయాలు మనకు తెలియజేస్తున్నారు ఈ పద్యంలో. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలములు వికసింపజేసి ఆమోద సుధాస్రవంతులను మోహనగాన రవానుభూతి అయి ఏది వెలుంగు ఆ వెలుంగు ఈప్సిత సిద్ధులు గూర్చు తేజమై. దీని భావం ఏంటంటే ఏ వెలుగు ప్రేమస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమచే ఉదయించి సుగంధాలను పొందిన ఈ హృదయ కమలములను వికసింపజేసి ఆనందం అనే అమృత ప్రవాహములను ప్రవహింపజేసి తన్మయింపజేసే గానమాధురి యొక్క అనుభూతిని కలిగించి ఏది ప్రకాశిస్తుందో ఆ వెలుగు తేజస్సై కోరిన కోరికలను సిద్ధింపజేస్తుంది. ఈ పద్యం ద్వారా ఆ పరబ్రహ్మతత్వం యొక్క స్వరూపం, స్వభావం, దాని యొక్క సర్వవ్యాపకత్వం గురించి తెలియజేస్తున్నారు. ఏది అనేది భగవస్వరూపం అని అందరికీ తెలుసు, కానీ ఆ స్వరూపం ఏ విధంగా ఉన్నది అని తెలపడానికి మాటల్లో మనం వర్ణించలేము. దాన్ని అనుభూతి చెందడమే తప్ప మరొక మార్గం లేదు. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి అన్నప్పుడు అది విరాట్ స్వరూపంగా ఉన్న తేజస్సు రసస్వరూపంగా మారి ఈ సృష్టి నిర్మాణం చేసినట్లు మనకు తెలియబడుతుంది. అది మన కంటికి కనపడే దృగ్గోచర ప్రపంచంగా తెలియబడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనం ఆ తేజస్సును బాహ్య ప్రపంచంలో భౌతిక విధానంలో చూస్తున్నాం, అక్కడితో ఆగిపోతున్నాం.
కానీ దాని అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాం. మరి ఆ ప్రయత్నం చేసినప్పుడే అది రసస్వరూపమైన తేజస్సే ఉన్న విషయం మన అనుభవంలో గ్రహించవచ్చు. ఆదిలో ఉన్న తేజస్సు శక్తి పదార్థంగా మారి ఈశ్వర సృష్టిగా అంటే మాయతో కూడిన ప్రకృతిగా ఆవిర్భావం చెంది నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అనే కంటికి కనపడి స్థితి నుండి మనకు సగుణ బ్రహ్మముగా చరాచర జగత్తుగా మారి ఈ తేజస్సులో మన ఈ సృష్టిలో వ్యాపించి దానికి శోభ అంటే ఒక అందాన్ని తీసుకొచ్చింది. ఆ ఎలాంటి ఉదాహరణ తీసుకుందామంటే ఇక్కడ ఒక శుద్ధమైన బంగారంతో మనం ఇటువంటి ఆభరణాలని చేసుకోలేము. అందులో ఏదైనా ఒక మిశ్రమం కలిపినప్పుడు అది ఆభరణంగా మనం మార్చుకోవచ్చు. దానికి నగిశీలి చెక్కామనుకోండి ఆ వస్తువు ఇంకా అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ సృష్టిలో ఆ రసస్వరూపమైన తేజస్సు ప్రవేశించడం చేత యావత్ సృష్టికే ఒక అలంకారం వచ్చింది. ఈ అలంకారం ఎంత అద్భుతమైనదంటే చీమ నుండి బ్రహ్మాండం వరకు చిన్న లోపం కూడా లేకుండా ఎటువంటి చిన్న మార్పు చేయవలసిన అవసరం లేకుండా జరిగిన సృష్టి నిర్మాణమే ఈ అలంకారం. అటువంటి సృష్టి నిర్మాణానికి కారణభూతుడైన తేజస్సును ఇక్కడ ఏది అంటే ఆ రసస్వరూపం అని పద్యంలో చెప్పారు. కేనోపనిషత్తును ఒకసారి మనం గమనిస్తే కేనేషితం పతతి ప్రేషితం మనః అని ఈ ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. ఇక్కడ కేనా అనగా ఎవరు అంటే భగవంతుడు ఎవరు, అతను ఎలా తెలియబడతాడు అని ఈ ఉపనిషత్తు ద్వారా మనకు తెలియబడుతుంది. ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలముల్ వికసింపజేసి అనే విషయాన్ని ఇక్కడ ప్రేమచే ఉదయించిన హృదయ కమలాల సుగంధం. ఈ సుగంధం ఏం చేస్తుంది, అంతటా వ్యాపించి ఆ ప్రేమస్వరూపం నిండి ఉండే విధంగా ఆ తేజస్సులో కలిసి సృష్టి అంతా వ్యాపించి ఉంది. ఉదయకిరణాలు తాకగానే ఏ విధంగా అయితే యావత్ సృష్టి చీకటి నుండి వెలుగులోకి వస్తుందో మరి ఆ కిరణాలు ఎలా ప్రవర్ధమానమైన తేజస్సుతో కూడి ప్రకాశిస్తూ ఉంటాయో అటువంటి తత్వమే ఈ ప్రేమతత్వంలో కూడా ఉన్నది. ఆ ప్రేమ చేతనే మనతో పాటుగా మన చుట్టూ ఉన్న ప్రకృతి ప్రాణికోటి కూడా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. అటువంటి ప్రేమ యొక్క సర్వవ్యాపకాన్ని ఆ వ్యాపకత్వాన్ని ఆ సర్వవ్యాపకత్వాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి మన హృదయంలో వికసింపజేసిన ఈ ప్రేమ భావన వలనే కదా మనం మన సమాజంలో తోటి వారి పట్ల ప్రేమాభిమానాల్ని ఆదరాభిమానాల్ని చూపగలుగుతున్నాం. మరి ఇటువంటి ప్రేమ జంతురాశిలోనూ వృక్షరాశిలోనూ కూడా ఉంది. అవి కూడా ఆయా రూపాలుగా ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటాయి. అందుకే మరి ఒక చిన్న దూడ లేగదూడ లక్షల గోవుల మందలో ఉన్న తన తల్లి గోవును ఖచ్చితంగా గుర్తించి చేరుకుంటుంది. మరి ఆ విధానంలోనే విరాట్ సృష్టిలో 84 లక్షల జడజన్మల క్షాళనం తర్వాత పొందిన ఈ మానవ జన్మకు ఆ సృష్టికర్త ప్రేమతో మనకు కావలసిన ప్రతి చిన్న విషయాన్ని ముందుగానే ఈ సృష్టి నిర్మాణంలో అమర్చడం జరిగింది. ఆమోద సుధాస్రవంతులను మోహన గాన రవానుభూతి అంటున్నారు ఇక్కడ. ఈ గాన రవానుభూతి ఎలా ఉందట, మోహన గానం అంటే వీణుల విందుగా మృదు మధురమైన ఆ రవ ఆ ధ్వని మన చెవులకు ఇంపుగా చేరడం వల్ల అన్నీ మర్చిపోయి ఒక తన్మయత్వమైన భావనతో హృదయం పులకించి ఆనందంతో నిండిపోతుంది. దాన్ని మరి శ్రీకృష్ణుని వేణుగానం విన్నప్పుడు చూడండి, ప్రకృతి అంతా కూడా ఏ విధంగా పరవశించి ఆ గానమాధురిలో తన్మయత్వం పొంది అక్కడున్న ప్రకృతి అంతా తెరింపజేసిందో మరి మనకు ఆ అనుభూతి ఎలా కలుగుతుందండి, దేని ద్వారా కలుగుతుందండి అనుకోవచ్చు. దేని ద్వారా కలుగుతుందంటే భగవన్నామ సంకీర్తనల ద్వారా, స్మరణ ద్వారా, ఆ భక్తి భావం వలన మన హృదయానందం కలిగి మనలో అది ఒక శాశ్వతమైన అమృతతుల్యమైన భావాన్ని ఆ సుధాస్రవంతులను కలిగింపజేస్తుంది. అందుకే మనం ఏం చేయాలి, నిత్యం భగవంతునితో మమేకం పొందే స్థితి కోసం ప్రయత్నం చేయాలి. ఈ స్థితినే ఇక్కడ రవానుభూతి అని ప్రకటించారు. దాన్ని రసానుభూతిగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాన్నే రసోవైస్సాహ అంటే రసస్వరూపమే భగవతత్వం ఆ తేజస్తత్వం అని అంటున్నారు. ఇక్కడ ఏది వెలుంగు ఆ వెలుగు ఈప్సిత సిద్ధులు గూర్చు తేజమై, ఇక్కడ రెండు విషయాలు. వెలుగు అంటే పరమాత్మ యొక్క స్వరూపం. దాన్ని మనం అంటే ఏ భాషలో చెప్పినా ఏ భావంలో చెప్పినా ఆ పరమాత్మను జ్యోతిస్వరూపంగానే ప్రకటించారు. ఇస్లాం ధర్మంలో కూడా ఆ పరమాత్మను నూర్ అంటే ప్రకాశం అనే చెప్పారు.
మరి మోసే ప్రవక్త కూడా ఆ పరమాత్మను జ్యోతిస్వరూపంగా దర్శించినట్లు చెప్పబడింది. అంటే అన్ని మత ధర్మాలలో ఆ పరమాత్మను ఒకే విధంగా జ్యోతిస్వరూపంగా తేజస్వరూపంగా ప్రకటించారు. అయితే ఈ జ్యోతిస్వరూపం, ఈ వెలుగు ఏం చేస్తుందంటున్నారు? ఈప్సితము అంటే మన భౌతిక అభౌతిక కోరికలను సిద్ధింపజేస్తుంది. కోరికలు సిద్ధిస్తే మనకి ఎలా అంటే కోరికలతో ఉంటే అవి సిద్ధింపజేసుకుంటే సిద్ధి ఎలా కలుగుతుంది? భౌతిక ప్రపంచంలో మానవ జన్మ పొందిన మనం ఈ మనుగడ సాగించడానికి శాస్త్రం ఏం చెప్తుంది? చతుర్విధ పురుషార్థాలను సాధించాలి, అంటే ధర్మార్థ కామ మోక్షాలను తెలుసుకొని సాధించాలి, ధర్మబద్ధంగా సంపాదించుకుంటూ తద్వారా కుటుంబ బాధ్యతలను నిర్వహించుకుంటూ మన మీద ఆధారపడి ఉన్న వారి ఉన్నతికి మనం కృషి చేయాలి, అక్కడితో ఒక తృప్తికరమైన జీవితాన్ని గడపాలి. మరి అంతకు మించి మనం ఆలోచన చేస్తే అక్కడ నుండి అత్యాస బయలుదేరి అది దుఃఖానికి కారణమవుతుంది. ఇక్కడ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్న మాదిరిగానే వాటిని మనం ఒక బాధ్యతగా స్వీకరించి వాటి నుండి తప్పించుకోకుండా ఆ బాధ్యతలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఈ ప్రయత్నం చేస్తూనే అంతర్లక్ష్యంలో దేని మీద మోహాన్ని పెంచుకోకుండా ఈ బంధాలను ఒక్కొక్కటిగా తగ్గించుకొని తామరాకు మీద నీటి బొట్టులాగా జీవిత ప్రయాణం సాగించాలి. అంటే బంధాల నుండి విముక్తి పొందాలి అంటే ఏం చేయాలి? మళ్ళా ఆ వెలుగుని మనము ప్రార్థించాలి. ఆ విరాట్లో లీనమవ్వాలనే సత్సంకల్పంతో కూడిన ఈప్సితం ఏదైతే ఉందో అది సాధించే ప్రయత్నము సఫలీకృతం చేసుకోవడమే ఇక్కడ సిద్ధి అని చెప్పడం జరిగింది. అదే ఇక్కడ చెప్పిన సిద్ధులు గూర్చు తేజమే అనే దానికి భావం కూడా అదే అయింది. మరి అటువంటి సిద్ధి లేదా మోక్షం ఎలా వస్తుంది? మన బుద్ధి మారడం వల్ల వస్తుంది. బుద్ధిని ఎలా మార్చుకోవాలి? మన ఎరుకని తెలుసుకునే ప్రయత్నం చేయడం ద్వారా బుద్ధిని మార్చుకోవచ్చు. ఎరుక అంటే మనలో పరమాత్మ కొలువై ఉన్నాడు అనే అవగాహన కలగడమే మన ఎరుక. దాన్నే శంకరాచార్య వారు దేహమే దేవాలయం, అందున్న జీవుడే బ్రహ్మస్వరూపం అని చెప్పారు. అంటే ఈ జన్మ సంస్కార ఫలం వలన పవిత్రమైన మానవ జన్మ పొందిన ఈ దేహంలో మన ఆలోచనలు ఏ విధంగా మలచుకోవాలి? అంతర్ముఖంగా మన లోపలికి ప్రయాణించి బాహ్య ప్రపంచంలో మన కార్యకలాపాలు సాగిస్తూ ఉండాలి. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో కార్యకలాపాలు మానేసి మనం సర్వసంగ పరిత్యాగిగా ఉండక్కర్లా. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన నడవడిక ద్వారా ఎవరిని బాధ పెట్టకుండా సద్భావపూరితమైన ఆలోచనలు వృద్ధిపరుచుకుంటే మనలో ఒక జ్ఞాన సంబంధమైన విషయాలను తెలుసుకొని తరించడం ద్వారా జ్ఞాన నేత్రం వికసించబడి ఆ పరమాత్మ చైతన్యాన్ని దర్శించే అవకాశం మనకు లభిస్తుంది. మరి మనలోనే ఒరిముళ్ళు ప్రమాణంలో ఉన్న హృదయసీమలో కొలువై ఉన్న ఆ పరమాత్మను విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఇంకా దేనికోసమో వెంపర్లాడుతున్నాం, ఈ జన్మను వృధా చేసుకుంటున్నాం. మరి ఒక్కసారి ఆలోచించేయండి, ఎందుకు ఈ నరుని జన్మ, ఎందుకు ఈ నరుని కర్మ అనే ఒక తాత్విక చింత మనలో మొదలైందనుకోండి, అది తెలుసుకునే ప్రయత్నం చేయాలని మనం సత్సంకల్పంతో బయలుదేరామనుకోండి, ఆ ప్రయత్నానికి మనకి దైవం తోడు కూడా లభిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి భక్తితో ఆర్తితో ప్రార్థిస్తే ఆ కోరికలన్నీ కూడా ఆయనే సిద్ధింపజేస్తారు. అందుకే కదా ఆ తేజస్సు, ఆ పరమాత్మ సిద్ధులు గూర్చు తేజమే అన్నారు. మరి అదే మన లక్ష్యంగా మార్చుకొని ఆ విరాట్ అనే గమ్యాన్ని చేర్చుకోవాలి. ఆ చేరుకున్న తర్వాత అటువంటి మార్గము తెరించే మనం ఎన్నో యోగిక రహస్యాలను తెలుసుకొని సాధించే ప్రయత్నం చేయాలి. మరి భగవంతుని ఆర్తితో ప్రార్థించే తత్వ రహస్యాలు అన్నీ కూడా ఈ సూఫీ వేదాంత దర్శనం ద్వారా మనందరికీ కూడా భగవద్ దర్శనం పొందే భాగ్యం కల్పిస్తున్నారు కవిశేఖర్ డాక్టర్ ఉమ్రలిషే వారు. ఈ తాత్విక రహస్యాలు తెలుసుకొని మనం ఆ జ్ఞాన సాధన మార్గంలో ప్రయాణించి ఏం చేయాలి? మన మాయారూపంలో ఉన్న ఈ చీకటిలో నుండి వెలుగు ద్వారా ఆ వెలుగులోకి మనం ప్రయాణం చేయాలి. మన తోటివారి కష్టాన్ని దాన్ని గుర్తించి మన వంతు సహాయంగా ఆపదలో ఉన్న వారిని మనం ఆదుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రేమ హృదయాలన్నింటినీ కూడా వికసింపజేయడానికే కదా ఇటువంటి
తాత్వికమైన రహస్యాలను, ఇటువంటి బోధనలను మనం వింటున్నాము. మరి అటువంటి బోధనలు విన్న తర్వాత తోటివారి కష్టాన్ని మన కష్టంగా భావించి ఆ కష్టానికి తగిన సహాయాన్ని మన హృదయంలో నుంచి ఆ ప్రేమను వారిపై ప్రసరింపజేసి ఆ ఆపదలో ఉన్న వారి యొక్క కష్టాన్ని తొలగించే కొద్దిపాటి ప్రయత్నం చేసిన సర్వే జనా సుఖినో భవంతు అనే ఆర్యోక్తిని నిజం చేసిన వాళ్ళం అవుతాం కదా. మరి అదే కదా మానవ జన్మ యొక్క పరమార్థం. అంటే తోటివారి యొక్క కష్టాన్ని గుర్తించి వారి ఆపదని తెలుసుకొని దానికి చేతనంత సహాయం చేయడం కన్నా అదే మానవత్వం అవుతుంది. మరి మానవత్వంలోనే ఈశ్వరత్వం ఉందని శాస్త్రాలు కూడా మనకు చెప్తున్నాయి. అటువంటి విధానాన్ని మనం తెలుసుకొని తరించి ఈ సర్వే జనా సుఖినో భవంతు అనే ఆర్యోక్తిని నిజం చేద్దాము. అటువంటి ప్రయత్నంలో మనమందరం కూడా సఫలీకృతం అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. ఆణిముత్యం లాంటి మరొక పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ ద్వితీయ పీఠాధిపతి మదార్షా సద్గురువర్యుల దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. శ్రీ అంటే ధర్మము, అర్థము మరియు కామము, వీటిని త్రివర్గములు అని కూడా అంటారు. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ ద్వితీయ పీఠాధిపతి మదార్షా సద్గురువర్యుల దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు.